హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీని షేర్ చేయబోయే ముందు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలండి సో మనకు సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయారండి సో అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను కేక్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కేక్ కూడా డైరెక్ట్గా మనం ప్యాన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనం కుక్కర్లో కానీ లేదంటే ఓవెన్స్ కానీ అవి లేకుండా డైరెక్ట్గా ప్యాన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీంట్లోకి నేను టూ ఎగ్స్ని బ్రేక్ చేసి వేస్తున్నాను మనం చేసే క్వాంటిటీని బట్టి మెజర్స్ అనేవి ఉంటాయండి ఇక్కడ నేను టూ ఎగ్స్ తీసుకుంటున్నాను అండ్ అలాగే ఒక కప్పు షుగర్ పౌడర్ని తీసుకుంటున్నాను మనకి షుగర్ అనేది పౌడర్ చేసి వేసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుందండి దీంట్లోకి అందుకని చెప్పి నేను షుగర్ పౌడర్ తీసుకున్నాను మీరు షుగర్ తీసుకున్నట్టయితే హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది అండ్ తర్వాత ఒక పావు కప్పు ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోవచ్చు ఈ ప్లేస్లో మీరు బటర్నైనా లేదంటే నెయ్యినైనా వాడుకోవచ్చు అండ్ తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూను వెనిలా ఎసెన్స్ తీసుకోండి దీని అంతటినీ కూడా బాగా ఫోమ్ బాగా వచ్చేలాగా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండిని అండ్ అలాగే ఒక పావు చెంచా బేకింగ్ పౌడర్ పావు చెంచా వంట సోడాని ఈ మూడిటిని తీసుకొని సో ఒక జల్లెడ పెట్టుకొని ఇలా జల్లించుకోండి ఇలా జల్లించుకొని సో దీంట్లో వేసుకోండి సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఒకే డైరెక్షన్లో కలపండి రెండో డైరెక్షన్లోకి తిప్పకూడదనమాట మనకు కేక్ అనేది ప్లఫీగా అస్సలు రాదండి ఇలా తిప్పితే సో ఇలా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్పాచ్లా తీసుకొని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం మిల్క్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దీనికి ముందుగానే ఆయిల్ని గ్రీస్ చేయాలి ఇలా గ్రీస్ చేసిన తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దీంట్లోకి కరెక్ట్గా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న దాని మీద కొద్దిగా మైదా పిండిని జల్లించుకోండి ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్యాటర్ని అంతా కూడా దీంట్లో వేసుకోవాలి సో ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఒక్కసారి ప్యాన్ని ట్యాప్ చేసుకోండి మనకు ఎంత థిక్నెస్ వస్తే అంత థిక్నెస్లో వేసేసుకోండి తర్వాత మూత పెట్టుకొని ఒక ఓల్డ్ ప్యాన్ తీసుకొని ముందుగానే ఒక ఐదు నిమిషాల ముందు ప్రీ హిట్ చేసుకొని పెట్టుకోండి ఇలా ప్రీ హిట్ చేసుకున్న దాని మీద ప్యాన్ను పెట్టుకోవాలి దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకొక బటర్ పేపర్ తీసుకొని పైన పెట్టుకోండి సో ఇప్పుడు ప్యాన్ని ఫ్లిప్ చేసుకోండి సో సెకండ్ సైడ్ కూడా ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుందండి సో పైన ఈ మనం కింద వేసిన బటర్ పేపర్ని అంతా కూడా రిమూవ్ చేసేయండి సో టూ మినిట్స్ పాటు కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కేక్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది చాలా స్పీడ్గా అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ప్లఫీగా కూడా ఉంటుంది ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్